థర్టీ చూస్తే 46 సెక్షన్ ప్రకారం ఇది మద్రాస్ ప్రెసిడెన్సీకి వర్తించదు. దీన్ని అడాప్ట్ చేసుకుని గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చి అమలు చేసుకోవచ్చని ఇచ్చాను. దాన్ని అడిగాను. ఈ జీవోలో ఎక్కడ కూడా దాని గురించి మాట్లాడాలి, ఓన్లీ 1861 ఏ మాట్లాడారు. ఇందులో ఇక్కడ చూస్తే లాస్ట్ లో ది పోలీస్ మే సజెస్ట్ ఆల్టర్నేటివ్ లొకేషన్స్ అవే ఫ్రమ్ పబ్లిక్ రోడ్స్ సబ్జెక్ట్ టు కండిషన్ దట్ ది మీటింగ్ షుడ్ నాట్ ఆబ్స్ట్రక్ట్ ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఆన్ పబ్లిక్ రోడ్స్ అండ్ ఫర్ ది సేఫ్టీ ఆఫ్ ది ట్రావెలింగ్ పబ్లిక్. It is also advisable that the district administration and the police missionary, upon request for such meetings, forthwith identify designated places in their respective jurisdictions away from the public roads for conduct of public meetings which do not hamper the flow of traffic, public movement, emergency services, meeting of essential commodities, etc. దీని ప్రకారం వాళ్లే నోటిఫై చేయాల, చేసి వాళ్లే నాకు చెప్పాలి. ఇప్పుడు ఫోర్త్ విత్ వెంటనే చేయాలని ఉంది. నా వెహికల్స్ ఆపడానికి వెంటనే చేశారు, నన్ను ఇక్కడ పోనీయకుండా చేయడం వెంటనే చేశారు. మీరు ఎందుకు నోటిఫై చేయలేదో చెప్పండి సమాధానం. ఇది కూడా ఇల్లీగల్ యాక్ట్, ఇది కూడా ఒరిజినల్ 1861 లో కూడా బ్రిటిష్ యాక్ట్ లో కూడా లేదు. బ్రిటిష్ వాళ్లే బెటర్ గా ఉన్నారు. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కాబట్టి గాంధీజీ ఉద్యమాలు చేశారు. వీళ్ళు బ్రిటిష్ వాళ్ళకంటే ఘోరంగా తయారయ్యారు. 75 ఏళ్ళు స్వాతంత్రం జరుపుకున్న ఈ సందర్భంలో బ్రిటిష్ వాళ్ళకంటే నియంత్రణ కంటే దారుణంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నా అంటే ఏమనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి? తమాష అనుకుంటున్నాను, పిల్ల చేస్తున్నా రాజకీయం అంటే. అందుకే చెప్తున్నా, దీనికి సమాధానం చెప్పమంటే సమాధానం చెప్పరు. నా వెహికల్ చెప్పమంటే ఇంకా తేలేదు. ఏం చేయాలని చెప్పండి, మీరంతా ప్రజలంతా చెప్పండి ఏం చేయాలి. ఇప్పుడు ముందుకు పోతాం, మైక్ లేదు కదా. ఊర్లోకి వెళ్ళి మళ్ళీ వస్తాను. వచ్చిన తర్వాత నేను పోలీసులు ఒకటి కోరా నా వ్యాన్ తెప్పించమని. నా వ్యాన్ మైక్ వ్యాన్ ఇంతవరకు ఎవ్వరూ డిస్టర్బ్ చేయలే. 45 ఏళ్ళుగా ఎవడో డిస్టర్బ్ చేయలే, కానీ ఈ సైకో జగన్మోహన్ రెడ్డి డిస్టర్బ్ చేశాడు. అదే నేను అనుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కాలు బయట పెట్టేవాడు కాదు. నువ్వు మమ్మల్ని ఎంత ఒత్తిడి తీసుకొచ్చి మమ్మల్ని ఎంత సప్రెస్ చేయాలనుకుంటే అడగదొక్కాలంటే అంత రెచ్చిపోతాం తప్ప అణిగిపోయే సమస్య లేదు. కాబట్టి ముందు ఊరంతా నేను పాదయాత్ర పోయేస్తాను. అది అయిన తర్వాత నెక్స్ట్ విలేజ్ లోపల మైక్ వ్యాన్ రాకపోతే అక్కడే ధర్నా చేస్తాం మళ్ళా.